త్రీ మెంబర్స్కి అండి ఎట్ ఏ టైం తీయచ్చు అనమాట. ఊరి ఇదండి, ఇది ఇక్కడ హ్యాండిల్, దీన్ని ఆపరేట్ చేస్తే ఇది తీస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్ షార్ట్స్ అండ్ బ్లాగ్స్ అండి. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలా బాగున్నాం, మేము చాలా బాగున్నాం. అసలు ఈరోజు వీడియో ఏంటంటే, మీరు పార్ట్ టూ ఎప్పుడు పెడతారు అక్క, ఎప్పుడు పెడతారు అనేసి చాలా మంది అయితే అడుగుతున్నారండి. అసలు పార్ట్ టూ ఎందుకు ఇన్ని రోజులు అయితే పెట్టలేదంటే కనుక, ఆ రోజు నేను మీరు అది చూసారు కదా జైల్ వీడియో అంతా ఏంటంటే, కిందకి వచ్చిన వరకు అయితే నా వీడియో నా ఫోన్లో తీసాను అనమాట. సెకండ్ పార్ట్ అంతా ఏంటంటే నా ఫోన్ స్విచ్ అయిపోవడం వల్ల మీ బ్రదర్ ఫోన్లో తీసాను, కానీ అదంతా ఫుల్ స్టోరేజ్ అయిపోవడం వల్ల మా హస్బెండ్కి అసలు టైం లేక నా ఫోన్లో నేనైతే సెండ్ చేసుకోలేదు. అందుకోసం ఇన్ని రోజులు అయితే లేట్ అయిందండి. సో తప్పకుండా ఈ వీడియోలో ఏంటంటే, అది అయిపోయిన తర్వాత పార్ట్ టూలో ఏంటంటే ఖైదీని ఎలా శిక్షించారు, ఎలా ఊరి తీశారు అని ప్రతి ఒక్కరు కూడా మంచి మంచివి అయితే ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్ అయితే ఎవరు అంత పెద్దగా ఎక్కువ చూడలేదు కాబట్టి నా ద్వారా అయితే మీ అందరికి చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేసండి, వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి, ఓకేనా? వీడియో అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది, మిస్ కాకుండా చూస్తూ ఉండండి. చాలా మిస్ అవుతున్నాను, చాలా అంటే చాలా డేస్ అయిపోయింది కదా గ్యాప్ ఇచ్చేసాను, అందుకోసం మిస్ అవుతున్నానండి. ఇలా జరిగింది అనమాట, అప్పుడు పెట్టలేదు ఎందుకక్క ఇప్పుడు పెడుతున్నారు అనేసి మాత్రం మళ్ళీ కామెంట్ చేయక చెప్పాలంటే ఇది స్టార్టింగేనండి చూపించాల్సింది, కానీ మేము ఇది చూడలేదు. సో అందుకోసం పైకి అయితే వెళ్ళిపోయాము. ఇది మనకి కిందనే ఉంటుంది ఎంట్రన్స్లోనే నాన్న లియాన్. సో ఇదిగోండి అప్పట్లో ఖైదీల్ని ఇందులోనే ఏంటంటే నూనెని ఇంకా అలా తీయమనేవారంట. సో ఇదిగోండి వాళ్ళది జ్ఞాపకం, ఇందులో వేసేసి తీసేమనేవాళ్ళంట నూనె కానీ ఇంకా ఏదైనా ఇలా పనిష్మెంట్ అనేది ఇస్తూ ఉండేవాళ్ళు. ఓయ్ ఇంకొకటి ఇక్కడ ఉందండి, ఏంటండి అది చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫోటోస్ తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇదిగోండి ఇది ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఖైదీలే అనుకోండి. అక్కడ చూపించిన కదండి రింగ్స్, ఆ రింగ్స్ ఇలాగనమాట, ఇది దాగొండి, ఇది మెడల్ అలా ఉంటాయి అన్నమాట. అక్కడ చూసాం కదా, అయితే మాకు ఇప్పుడు ఎవరు చెప్పిన వాళ్ళు లేరు కదండి, అందుకోసం మాది మేమే చూసుకుంటున్నాము. అండ్ ఇదిగోండి కొబ్బరికాయ, ఇది ఎగ్జాంపుల్ శాంపిల్గా ఇదిగోండి, ఇది కొబ్బరికాయ అనుకోండి, కొట్టనీకి ఒక కత్తి లాంటిది అనుకోండి, ఇది అన్ని వేసేసి కొట్టేసి మొత్తం పీస్ లాంటి తీసేవాళ్ళు. ఎగ్జాంపుల్ కొబ్బరికాయ, ఇది అసలైన కొబ్బరికాయ కాదు, జస్ట్ ఎగ్జాంపుల్ కొబ్బరికాయ అనుకుంటా ఇది. ఓకే ఫ్రెండ్స్ చూడండి, ఇది ఏంటివి? ఓయ్ ఇవేనా? అండ్ ఇది ఓకే. నెక్స్ట్ ఆయిల్ మిల్ అండి, ఇదేమో మనకి అక్కడ కొబ్బరి చిప్పలు తీసేసిన తర్వాత ఆయిల్ అనుకుంటా తీసేనీకి. ఈ విధంగా ఇలా ఖైదీలు అయితే చేసే చేపించేవాళ్ళండి వాళ్ళతోనే, పాపం నిజంగా ఎంత కష్టం. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. అంతకంటే ముందుగా నేను మీకు వన్ విన్ సైట్ ని రికమెండ్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇందులో చాలా వరకు అయితే రెగ్యులర్ గా క్రష్ చేసే యాప్ అనమాట. సో ఇందులో వచ్చేసి మనకి క్విక్ విత్డ్రాస్ ఉంటాయి వితౌట్ కమిషన్, అలానే కన్వీనియంట్ కరెన్సీలో వెరైటీ ఆఫ్ గేమ్స్ అండ్ ఎక్స్క్లూజివ్ లైన్స్, నో డాక్యుమెంట్స్, సింపుల్ రిజిస్ట్రేషన్ విత్ రిప్లేస్మెంట్. ఇందులో చాలా ఫ్లాష్ గేమ్స్ అయితే ఉంటాయి, అస్సలు బోర్ కొట్టడం అనమాట. అండ్ క్యాష్ ట్రై చేయడానికి కూడా చాలా హెల్ప్ చేస్తుంటాయి. అయితే ఇందులో మన ఫేవరెట్ గేమ్ వచ్చేసి లక్కీ జెట్. సో ఇప్పుడు చూద్దాం ఎలా ఆడొచ్చు అనేసి. టూ బెట్స్ వేశాను, వన్ ఫర్ $50 అండ్ అనదర్ ఫర్ $100. గుడ్ హార్ట్స్ కోసం వెయిట్ చేద్దాం. వావ్ హార్ట్స్ 3, $160 వచ్చాయి. కీప్ ప్లేయింగ్. వావ్ ఫ్రెండ్స్ ఇక్కడ $1000 రేజ్ అయ్యాయి. మనం ఎర్న్ చేసిన మనీని మన కార్డ్ లోకి అయితే సెండ్ చేసాము, అండ్ త్వరలోనే మనీ అనేది రిసీవ్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇచ్చాను, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. అది కాకుండా మన సబ్స్క్రైబర్స్ కోసం వన్ విన్ అనేది $1000 అయితే ఇస్తుంది, అది కూడా న్యూ క్లయింట్స్ కోసం. సో లేట్ చేయకుండా నా ప్రోమో కోడ్ యూజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీక్షు ఇక్కడ ఇస్తున్నాం కదా, వీక్షు మీరు అయితే ప్రోమో కోడ్ యూజ్ చేస్తే మీకు బోనస్ అనేది కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్ నాకు మనీ కూడా యాడ్ అయిపోయామన్నమాట. సో మీరు కూడా సింపుల్ గా ఇలా గేమ్ ఆడుతూ కూడా మనీ కూడా పనిష్మెంట్ ఇలా ఉంటుంది. ఇక్కడ కట్టిస్ మరీ కొడుతున్నారు, అబ్బా పాపండి వాళ్ళు ఎలాగా. ఫ్రీడమ్ ఫైటర్స్, వీళ్ళందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ అనమాట వీళ్ళందరూ. ఉన్న ఇదండి ఇలా వీళ్ళు డ్రెస్ ఇదండి, ఇదండి రింగ్స్ అక్కడ చూపించాం కదండి, రింగ్స్ డ్రెస్సెస్ ఇలాగొండి అనమాట. ఈ బార్ ఫిట్టర్స్ అంకెమ్మె మరి అప్పుడులో అవే ఆ బ్యాక్గ్రౌండ్ చూడండి ఇదండి, ఇది మన అండమాన్ జైలు అప్పుడులో ఇలాగుండేది, ఇప్పుడు కొంచెం బాగా. ఏ ఇదే ఇప్పుడు ఏం తీసాడు తాడు కొరడా.
సో ఫ్రెండ్స్ ఉరి తీసింది ఎక్కడ ఉందనంటే ఇవ్వండి, మేము వెతికి వెతికి వచ్చాము మామటియ్య కదా ఎవరైనా గార్డెన్ గార్డెన్ కట్టడం అనుకుంటే వాళ్ళు ఇంటికి అర్థమయ్యేది. ఇప్పుడైతే మనం లోపల వెళ్ళి ఇదంతా మనము ప్రచం కదా ఎంత అక్కడి నుంచి రావాలి. ఎవరైనా కొత్తగా వస్తే కనుక ఈజీగా అర్థమవుతుంది కదా అవన్నీ. జైల్ ఎక్సలెంట్గా ఉందండి, చాలా బాగుంది కదండి. ఇదండి ఇక్కడ ఉరి తీస్తారనమాట. ఇక్కడే ఖైదల్ని అప్పట్లో ఉరి తీసేవాళ్ళు. తాళం వేసండి, అలాగే వెళ్ళకూడదు. ఇదిగోండి వన్ ప్లేస్ అయితే ఇదేనండి, త్రీ మెంబర్స్ కండి ఎట్ ఏ టైం తీయచ్చు అనమాట ఉరి. ఇదండి ఇది ఇక్కడ ఈ హ్యాండిల్, దీన్ని ఆపరేట్ చేస్తే ఇది తీస్తారు. అప్పుడులోనే కదా అవన్నీ, అప్పుడులోనే ఇవన్నీ అప్పుడు నుంచి ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి కదా. అంటే మారుస్తారు కొత్తవి పెట్టుంటారు. ఇదంటే ఇలా ఉందండి, ఇది రూమ్ అండి. ఇది ఇప్పుడు మనము ఇలా కిందకి వాళ్ళు ఆ ఉరి తీసిన తర్వాత కిందకి డౌన్ అవుతారు కదా, ఆ ప్లేస్ కూడా ఉంటుంది. ఇదండి ఇది కింద వెళ్ళి, ఇది కిందకి అండి. పైన ఖైదీని ఉరి తీసిన తర్వాత మనం కిందకి వెళ్తే ఎలాగుంటది దిగండి, స్లోకి దిగండి. వన్ బై వన్ వన్ బై వన్ రండి. అలాగే మాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. కొత్త కొత్త ప్లేసెస్ ఇంకా చాలా ఉన్నాయి అండమాన్ లో, చూపిస్తాము. ఇంకా చాలా ఉన్నాయండి చూడాల్సింది. మాకు టైం లేదు, వర్షం పడింది. సో ఇప్పుడు మనం పై నుంచి వచ్చాం కదా, వచ్చిన తర్వాత ఇక్కడ త్రీ ఉంటాయండి. ఆ లాక్ అనేది వాళ్ళ బాడీస్ ఇక్కడ రికగ్నైజ్ అవుతాయి కదండి, కొంచెం డౌన్ అవుతుంది. డౌన్ అయిపోతుంది. ఈ ప్లేస్ చూపించు ఒకసారి. ఈ ప్లేస్ లోనే అప్పుడు చెప్పండి, ఇప్పుడు డెడ్ బాడీస్ అదే చనిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడ వస్తారు కదా, తీసి కాల్సరు. ఇన్ని డెడ్ బాడీలు తీసిన తర్వాత సముద్రంలో జల్లేస్తారు. అప్పుడు సినిమాలో చూసాం కదా, నాకు తెలిసి అలాగే చేస్తారు. ఎందుకంటే కాల్సలు అంటే కర్రలు కావాలి, అంత పెద్ద ఇది కాబట్టి. డెడ్ బాడీస్ తీసిన తర్వాత వాటిని పైన వాళ్ళని ఉరి తీసిన తర్వాత ఇక్కడికి హ్యాంగ్ అయిపోతారు అంత కింద. లాస్ట్ కి అంకెంలో కట్టేసి సముద్రంలో జల్లేస్తారు అప్పుడులోకి ఐదు నెల. సో ఈ లోపల అయితే లాక్ వేసేసి ఉందండి, అది లోపలికి వెళ్దామంటే మనమైన పడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. చిన్నపిల్లలు ఉంటారు కదా, అందుకని ఇది లాక్ వేస్తున్నారు. సో నాకు తెలిసి లాక్ వేయడం చాలా మంచిది, కనిపిస్తుంది కాబట్టి. అందులో ఇంకేం లేదు. ఇదిగోండి ఇదే ప్లేస్ అండి, ఇదిగోండి ఇది ఇలా ఉండేది. చెప్పలే ఇప్పుడు మీరు ఎప్పుడైనా అందమైన రావాలనుకుంటే రండి మన వీడియోస్ చూడండి. ఏ టు జెడ్ అప్డేట్స్ ఉంటాయి. మీ అక్క చాలా బ్రీఫ్ గా ఉంది ఇందులో, చాలా వరకు చాలా క్లారిటీ. ఇదిగోండి ఇందాక దూరం మార్నింగ్ వచ్చినప్పుడు చూసారు కదా ఎన్ని చైర్లు. లేదు ఇవన్నీ చూపియాలి కదా, వర్షం కూడా వస్తుందండి. మొత్తం అయితే చూసారు కదా, ఇప్పుడు మేము అయితే ఇంకా వెళ్ళిపోతున్నాము. మీ అందరికైతే చూపించామనుకుంటున్నాము. ఇవి టూ వీడియోస్ ఎట్లేదు అనుకుంటున్నాను, ఏమవుతుందో తెలియదు. ఎడిటింగ్ చేసినప్పుడైతే చూడాలి. ఇప్పుడు మేము ఇంకా లంచ్ చేయడానికైతే బయటకు వెళ్తున్నాము, అక్కడైతే వీడియో ఉంటే షూట్ చేస్తాము. వచ్చేసామండి, పార్కింగ్ ప్లేస్ ఫస్ట్ ఇదే అనుకున్నాం, బట్ ఇంకోటి లోపల కూడా ఉందంట. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం అండమాన్ జైల్ నుంచి. అయితే ఇప్పుడు మేము లంచ్ చేయాలండి, లంచ్ కూడా వెళ్తాము. ఏదైనా మంచి హోటల్ ఉంటే, నాన్ వెజ్ సండే వచ్చాం కాబట్టి. సో ఇంకా ఫ్రెండ్స్ ఇదంతా ఏంటంటే పార్ట్ టూ అండి. మీకు ఇంతకుముందు చూపించిందంతా ఏంటంటే ఫస్ట్లో చూపించాల్సిందే, బట్ ఏంటంటే వీడియో ఇలా అయిపోవడం వల్ల మళ్ళీ నేను ఎడిట్ చేసి చాలా లేట్ అయిపోయింది, అందుకోసం మళ్ళీ ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. సో మీ అందరికైతే నచ్చింది. ఇప్పుడు ఏంటంటే అనుకుంటున్నానండి మీ అందరికి నచ్చుతుంది అండి తప్పకుండా, ఎందుకంటే చాలామంది ఇలాంటి ప్లేసెస్ చూడాలి అనుకుంటారు కాబట్టి నా ద్వారా చూపించబోతున్నాను. నెక్స్ట్ అక్కడ అది అయిపోయిన తర్వాత మేమైతే లంచ్కి ఒక ప్లేస్కి అయితే వచ్చామండి. సో ఒక హోటల్కి వచ్చాము, అంటే కనుక్కొని వచ్చాము అనమాట ఎక్కడ బాగుంటుందంటే. కనుక ఒక హోటల్కి వచ్చాము, హోటల్ నేమ్ నాకు ఐడియా లేదు. నాకు మాత్రం సండే సండే అయితే తప్పకుండా నేనైతే బయటికి వెళ్తాను, చక్కగా చికెన్ బిర్యానీ అయితే తిందాం అనేసి ఫిక్స్ అయిపోయాను. ప్రతి సండే ఒక్కొక్క ప్లేస్కి అయితే వెళ్తే మీతో షేర్ చేసుకుంటానండి. అండ్ ఇక్కడైతే చికెన్ బిర్యానీ తర్వాత అన్నీ తీసుకోవడానికి అయితే చూస్తున్నాం అనమాట. నేనైతే వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు వస్తుందో అనేసి. ఫైనల్గా అయితే ఫుడ్ అంతా వచ్చేస్తుంది. అండ్ ఏంటంటే లాలీపాప్స్ అండి ఓన్లీ 5 అండి. ఫస్ట్ వాళ్ళు అడిగినప్పుడు 5 అంటే మాకు ఎక్కువ అయిపోతుందేమో అనుకున్నాను, కానీ ఆ 5 అయితే నా ఒక్కదానికే నిజంగా సరిపోయింది. చాలా చిన్నవండి లాలీపాప్, ఎట్లా ఉంటుంది నిజంగా అట్లనే ఉంది, చిన్నగా ఒక చాక్లెట్ టైప్ లాగా. ఆ 5 వచ్చేసే ఒక్కటి పీస్ వచ్చేసి ఎంత 60 or 50 చిన్నగా ఉంది చూడండి, అట్లా నోట్లో ఒక్కటి పెడితే కరిగిపోతుంది అనమాట ఆ లాలీపాప్. సో చాలా హై కాస్ట్ అనుకుంటాం మన సైడ్ అయితే, అలా ఉండదు కదా. ఆ రోజు అయితే మధ్యాహ్నం ఇంకా
చికెన్ బిర్యానీ తిన్నాను, చక్కగా లాలీపాప్ తిన్నాను, తర్వాత డ్రింక్స్ కూడా ఉన్నాయండి చూస్తురా. బిర్యానీ మాత్రం చాలా బాగుంది, బట్ ఏంటంటే కొంచెం ఘాటుగా ఉంది. అయినా కూడా ఇంకా లాగిచ్చేసానండి. చాలా డేస్ అయితే అయిపోయింది కదా, ఎప్పుడో విలేజ్లో తిన్నానమాట. లాలీపాప్ చూసారా, ఒక్క నోట్లో పెట్టేస్తే అట్లా కరిగిపోయేటట్లు ఉంది ఆ లాలీపాప్ అయితే. ఫస్ట్ ఇంకా తినేసాము, అలా హ్యాండ్ వాష్ చేసుకొని వస్తుంటే కనుక మా హస్బెండ్ వీడియో తీశారు ఏంటో అనేసి. అన్నీ బాగున్నాయి. డ్రింక్స్ అయితే ఇప్పుడు చూపిస్తానండి. డ్రింక్ తాగాము, ఎట్లా ఉందంటే వాటర్ ఎట్లా ఉంటుంది అట్లనే ఉందండి బాబాయ్. ఒక్క గ్లాస్ వచ్చేసి 100 రూపీస్. కాస్ట్ ఎంత చెప్తున్నారు మాత్రం అడగకండి, ఎందుకంటే ఇక్కడ కాస్ట్లు ఎలా ఉంటాయి అనేది మీకు కూడా చెప్పాలి కదా. అస్సలు బాగాలేదండి, నాకు అది అస్సలు నచ్చలేదు. 2 గ్లాసెస్ అట్లనే ఇంకా ఎందుకు వేస్ట్ అవుతుంది అనేసి తాగడం. బట్ ఆ బాదం మిల్క్ కదా, ఆ ఫ్లేవర్ ఉండడం వల్ల కొంచెం పర్లేదు. కానీ బాగా ఏమంటారు పల్సగా ఉంది, వాటర్ టైప్ అయి ఉందన్నమాట. దాని బదులు వాటర్ తాగదు బెటర్ ఏమో అనుకున్నాను నేనైతే. అండ్ ఫుల్గా అయిపోయింది. ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతామండి. మా హస్బెండ్ ఇంకా అట్లా అట్లా కొంచెం కొంచెం వీడియో అయితే తీస్తున్నారు. ఇక్కడ కూడా అయిపోయింది కాబట్టి తనే అడిగింది బాదం మిల్క్ ఏమైనా తాగదాం మమ్మీ అని అంటే కనుక బాదం మిల్క్ తాగాం. నెక్స్ట్ ఇదంతా మేము ఫుల్ వర్షం అండి. ఆ రోజు మేము వెళ్ళిన రోజే వర్షం పడుతుంది అనమాట. అప్పుడే పడుతుంది వర్షం, తర్వాత అప్పుడే ఎండ వస్తుంది అనమాట. ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అండమాన్లో. ఇంక ఇదంతా ఏంటంటే ప్లేస్ చూడండి, చాలా నీట్గా ఉంటుంది అనమాట. కొండలైనా కూడా ఆ వే అయితే చాలా బాగుంటుంది. రోడ్స్ అయితే ప్రతి ఒక్కటి కూడా. నెక్స్ట్ ఏంటంటే కూరగాయలు అండి. ఇక్కడ మేము ఆగామన్నమాట. కూరగాయలు అయితే బాగా చెప్పలేనంత కాస్ట్ అండి. కేజీ 160 రూపీస్ అండి. ఎప్పుడైనా మీకు షేర్ చేసుకుంటాను రియల్గా కూరగాయలు అదైతే చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ ఎలా ఉంటుందనేసి. అంగాకరకాయలు అండి 160 రూపీస్, 1/2 కేజీ తీసుకున్నాను 80 రూపాయలు. ఇంకా ములక్కాడలు ఏంటంటే అవి చూస్తున్నారు కదా, అవి 40 అనుకుంటా, నాకు ఐడియా లేదు. ఆమె చూడండి, ఆ ఏజ్లో కూడా తను రాస్తుందంటే నిజంగా గ్రేట్ కదండి. ఆ టైంలో కూడా తను ఎంత చదువుకున్నారని అడిగాను నేను. నేను 5/6 చదువుకున్నాను. మధ్యలో ఆగిపోయాము, ఫుల్లు వర్షం వస్తుంది అనేసి ఒక పక్కకి అయితే వచ్చి పార్క్ చేసాం చూడండి. ఇలా ఇక్కడే రాస్తాను ఉండడం లేదు. వర్షం అండి, ఉదయం ఎండ, ఇప్పుడు వర్షం, ఇక్కడ వర్షాలు వచ్చినప్పుడేమో మధ్యలో నాలుగు లైట్ నాణ్యము. బట్ వర్షం వస్తుందని మధ్యలో ఆగిపోయాము, మళ్ళీ తర్వాత స్టార్ట్ అయ్యాము అన్నప్పటికి మళ్ళీ స్టార్ట్ అయిపోయింది వర్షం కూడా. సో అలా ఉందన్నమాట. మీరైతే వీడియో చూసారు కదా, ఇవి నేను 2 వీడియోస్ లెక్క పెడదాం అనుకుంటున్నాను. సో ఎడిట్ చేస్తే చూడాలి, ఎందుకంటే చాలా పెద్దది కాబట్టి. మీరైతే ఎక్కువైనా కూడా బోర్ పెట్టారు కాబట్టి 2 పార్ట్స్ లెక్క పెడతాను, part 1 part 2 అనమాట. వెయిట్ చేస్తూ ఉండండి. నచ్చిందని అనుకుంటున్నాము, నచ్చినట్టే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై.